राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ఒక్క ఛాన్స్ పేరుతో విద్వంసాన్ని సృష్టించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఇటువంటి ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు ఈ ఏడాది పాలనలో దాదాపు 85000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. నవరత్నాలు కాదవి, నవ మోసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వ్యవసాయం చెప్పారు. రైతులకు మీరు అన్యాయం చేస్తున్న వాస్తవం కాదా? 13000 అతను ఇవ్వాలి, కానీ 7000 ప్లస్ 6000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కలిపి 13000 వచ్చి సరిపెట్టాడు. అంటే 6000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి ఒక్కొక్క రైతుకి 30000 రూపాయలు దగా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? దాదాపు 550 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? పెన్షన్లు వస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని దాదాపు 8 లక్షల మందికి కోత విధించింది పెన్షన్లో దగా చేయటం కాదా? మహిళల్ని దగా చేశాడు జగన్మోహన్. ఆడపడుచులకి రుణాలు ఇస్తాం, 0 వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పి మరి మోసం చేసింది వాస్తవం కాదా అని చెప్పి సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి గద్దెనెక్కి బాగానే మద్యం రేట్లు పెంచేశాడు. శాతం పైన మద్యం రేట్లు పెంచేయటం, జే ట్యాక్స్ కోసం జే ట్యాక్స్ విధించి సిండికేట్ల దగ్గర బ్రాండ్స్ కొన్ని తయారు చేసి దానికి ఎవరికైతే జే ట్యాక్స్ కడతా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నారు. చేసాడు మనం చూసాం. నాకు పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇవాళ నువ్వు ఏం చేస్తావు?